ఏపీలో కూటమి ఈగో పాలిటిక్స్ కి ఎక్కడా ఎండ్ కార్డ్ పడేట్లు కనిపించడం లేదు. పైకి మీడియా ముందు, ప్రజల ముందు కూటమి జగన్ కి వ్యతిరేకం కాదు, మానవత్వంతో వ్యవహరిస్తోంది అంటూ చెప్పుకొని తిరుగుతోంది. కానీ ఆ దిశగా మాత్రం అడుగులు వేయడం లేదన్న విషయం తెలుస్తోంది. ఎందుకంటే ప్రతీకార రాజకీయాలకు చంద్రబాబు వ్యతిరేకమని ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పుకొచ్చారు. కానీ మరోవైపు తన శ్రేణులతో, కార్యకర్తలతో చాప కింద నీరులా వైసీపీ మీద దాడులు చేయిస్తున్నారు. పోనీ సోషల్ మీడియాలో దాడులను చూసి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కిమ్మనకుండా వాళ్ల హనీమూన్ ట్రిప్ లో వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే జగన్ కు సెక్యూరిటీని కూడా తగ్గించారు. దాంతో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోక తప్పలేదు. చంద్రబాబు జగన్ కి సెక్యూరిటీని తగ్గించిన వెంటనే ఆయన ఇంటి మీద దాడులు కూడా జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అలాగే అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న జగన్ ని అడ్డుకోవద్దంటూ పైకి పిలుపునిస్తూనే చాటుమాటును నడిపించాల్సినవి నడిపిస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అలాగే జగన్ విషయంలో కక్ష సాధింపు చర్యలు ఉండనే ఉండవు అని కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఆ కామెంట్స్ చేసి 24 గంటలు కూడా గడవక ముందే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయాలన్నీ కూల్చేశారు. అంటే చంద్రబాబు ఇక్కడ డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారన్న విషయం క్లియర్ గా అర్థమైపోతోంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు కట్టించిన ప్రజావేదిక కూల్చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ప్రతీకార దాడులకు తెగపడ్డారు. చంద్రబాబుకు మొదటి నుంచి కూడా జగన్ అంటే పడనే పడదు. ఈ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు జగన్ ను అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రచారంలో ఆయన సైకో చావాలి, చంపినా అడిగేవారు ఎవరు, రాళ్లేసి కొట్టండి అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబుకు పదవి వచ్చింది కాబట్టి ప్రచారంలో అన్న మాటల్ని నిజం చేసి చూపించబోతున్నారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే జగన్ విషయంలో చంద్రబాబు చేస్తున్న అరాచకం ఒక్కొక్కటి చూస్తోంటే ఎవరికైనా ఆ అనుమానాలు వస్తాయి. ఎందుకంటే జగన్ ఇప్పుడు ఒంటరి. అటు తల్లి విజయమ్మ కూతురి వైపుకు వెళ్లిపోయింది. చెల్లి షర్మిల కూడా తన అన్న రహస్యాలను బహిరంగపరుస్తూ ఆయన మీద దాడులకు తెగపడేలా కామెంట్స్ చేస్తూ టీడీపీ నేతలను రెచ్చగొడుతోంది. కాంగ్రెస్ లో వైసీపీని కలిపేయాలంటూ ఇండైరెక్ట్ గా అన్న జగన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. అలాగే జగన్ వైపున ఒక్క కార్యకర్త కూడా అండగా లేడు. అలాగే గెలిచిన ఆ కొద్ది మంది కూడా వేరే పార్టీలోకి వెళ్లిపోతే జగన్ ని ఏం చేసినా అడిగేవారంటూ ఎవరు ఉండరు, ప్రశ్నించేవారు కూడా ఉండరు. కాబట్టి ఆయన మీద అటాక్ చేయడానికి, ఆయన రాజకీయాల్లోనే కాదు అసలు ఈ భూమి మీదే లేకుండా చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న అయ్యన్న పాత్రుడు కూడా జగన్ మీద ఏం కామెంట్స్ చేశారో అందరికీ తెలుసు. ఓడిపోయాడు కానీ చావలేదు అని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయనే స్పీకర్ హోదాలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ ఒంటరిగా ఉండటం టీడీపీకి, అందులోనూ చంద్రబాబు, లోకేష్ కి వాళ్ల శ్రేణులకు బాగా కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది. అందుకే ఈరోజు కార్యాలయాలను కూల్చేశారు. రేపు జగన్ ను కొట్టినా, కేసులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కొట్లాటలు, కేసులు పెట్టించి సైలెంట్ గా జగన్ కి స్కెచ్ వేసే ప్లాన్ లో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు, ప్రజలు, వైసీపీ శ్రేణులు. లోకేష్ టార్గెట్ కూడా జగన్, చంద్రబాబు టార్గెట్ జగన్, అలాగే టీడీపీ శ్రేణుల టార్గెట్ కూడా జగనే. కాబట్టి జగన్ మీద ఇప్పుడు టీడీపీ ఫోకస్ అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అడ్డు తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వస్తున్నాయి. మరి జగన్ విషయంలో ఎంతో సాఫ్ట్ కార్నర్ ఉన్న చంద్రబాబును పొగిడిన మీడియా ఈ రోజు అసలు రూపం చూపించింది. మరి జగన్ ఈ మేకవన్నె పులుల నుంచి, ఈ ముసుగు దొంగల నుంచి ఎలా తనని తాను రక్షించుకుంటారో చూడాలి.